ఐపీఎల్ 2023లో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చివరిగా ఆడిన రెండు మ్యాచ్ల్లో పేలవంగా ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ శనివారం రాత్రి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీం 159 పరుగులు చేయగా లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించేసింది. కానీ పంజాబ్ జట్టుకు విజయం అంత సులువుగా ఏం రాలేదు. ఆఖరి ఓవర్లలో మొత్తం మ్యాచ్ను మలుపు తిప్పేశాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మొత్తం ఆట గమనాన్ని మార్చేశాడు. దాంతో గెలవాల్సిన లక్నో జట్టు ఓటమి పాలైంది. అదే సమయంలో లక్నో జట్టు ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా కూడా మొత్తం ఆట రివర్స్ అయిందని చెప్పొచ్చు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ టీంకు పేలవమైన ఆరంభం లభించింది. అయితే వీళ్ళందరూ విఫలమవడంతో ఆఖరి 2 ఓవర్లలో చాలా పెద్ద యూటర్న్ అయితే తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఓపెనర్ అథర్వ డక్అవుట్ అవగా ప్రభ్సిమ్రన్ సింగ్ 4 పరుగులు, అలాగే 3వ నెంబర్లు వచ్చిన మాథ్యూ షార్ట్ ఒకడు మాత్రం 34 పరుగులు చేశాడు. ఇక హర్ప్రీత్ సింగ్ 22 పరుగులు చేయగా కాసేపు వీళ్ళిద్దరూ వికెట్ల పతనాన్ని ఆపారు. కానీ ఇక 28 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఇద్దరు అవుట్ అవ్వడంతో పంజాబ్ పూర్తిగా తడబడిపోయింది. శామ్ కరణ్ 6 పరుగులు, జితేష్ శర్మ 2 పరుగులు చేసి అవుట్ అయిపోయారు. అయితే మిడిల్ బ్యాటర్ అయిన సికిందర్ రజా మాత్రం ఇక వికెట్లను అడ్డుకున్నాడు. మొండిగా క్రీజ్లో నిలిచాడు, 57 పరుగులు చేశాడు. క్రీజ్లో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకున్న స్పిన్నర్ల బౌలింగ్లో భారీ సిక్స్లు కొట్టి బంతులు పరుగుల మధ్య అంతర్యాన్ని భారీగా పెరగకుండా జాగ్రత్త పట్టాడు. కానీ టీమ్ స్కోర్ 139 వద్ద సికిందర్ రజా కూడా అవుట్ అయిపోయాడు. దాంతో చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 20 పరుగులు అవసరమవగా ఈ దశలో 19వ ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో 1 6 1 4 కొట్టి మొత్తం 13 పరుగులు రాబట్టిన షారుఖ్ ఖాన్ 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. లాస్ట్ ఓవర్కి సమీకరణాన్ని 6 బంతుల్లో 7 పరుగులుగా మార్చేసి చివరి ఓవర్ని స్పిన్నర్ రవి బిష్నాయ్ వేగా తొలి 3 బంతుల్లో షారుఖ్ ఖాన్ వరుసగా 2 డబుల్స్, 1 బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇక్కడ లక్నో జట్టు చేసిన పొరపాటు ఏంటి అంటే 2వ బంతికి ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను దీపక్ కూడా నేలపాలు చేసేశాడు. దాంతో గెలవాల్సిన లక్నో జట్టు ఓటమి పాలైంది. ఒకవేళ కనుక అక్కడ షారుఖ్ ఖాన్ కనుక అవుట్ అయిపోయి ఉండుంటే ఖచ్చితంగా లక్నో జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి. అయితే ఇక లక్నో జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అన్నిట్లో కూడా వరుస తప్పిదాలు చేసుకుంటూ తమ జట్టు మూల్యాన్ని తానే చెల్లించుకుంది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.